కేసీఆర్కి అక్కడ ఫార్మాసిటీ అన్నారు, దాన్ని రద్దు చేస్తా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. హైడ్రా కూడా చెప్పన్నా, హైడ్రా. ఏం హైడ్రా అంటే నేను అడుగుతున్నా, నాకు విచిత్రం అనిపించేది ఒకటే, అంటే తెలంగాణ గురించి అవగాహన లేని వాళ్ళు, ఇక్కడ పరిస్థితుల గురించి అవగాహన లేని వాళ్ళు చేసుకునే ఆలోచనలు. హైడ్రా, హైడ్రా ఏంటిది అసలు? మేము లేమా ఇదివరకు గవర్నమెంట్లో? మేము పెట్టలేదు ఆ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టినాం, ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ వింగ్ అని పెట్టాం. దానికే పేరు మార్చి ఇంకొద్దిగా పెద్దగా తయారు చేసి హైడ్రా అని తయారు చేశారు. సరే, హైడ్రా మంచి ఉద్దేశంతో చేస్తే పర్వాలేదు, కానీ ఏం చేసిండ్రు? సడన్గా వచ్చి కరెక్ట్ 100% అదే, ఒక బ్లాక్మెయిల్ దుకాణం, బెదిరిచ్చుడు. ఇవాళ ఎవరైనా లేక్ వ్యూ అని పెడదామంటే భయపడుతుండు, అంతేనా? అరే మొత్తం నాశనం చేసి, మార్కెట్ నాశనం చేసి, హైడ్రా హైడ్రా క్లియరెన్స్ కావన్నట. హైడ్రా క్లియరెన్స్ పర్మిషన్ వస్తుంది, పర్మిషన్ గాలి దీపం. ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, ఎవరిని పోయి కలవాలనో తెలియదు. 21 రోజుల్లో మనం తెచ్చినాం టీఎస్బీ పాస్ అనే చట్టం, ఇవాళ అమలవుతుందా నేను అడుగుతున్నా? 21 రోజుల్లో వస్తున్నాయి క్లియరెన్స్లు? ఎవరు పేపర్లు రాస్తున్నాయి? నేను నిన్న ఇవాళ చూసిన ఆంధ్రజ్యోతి పేపర్ మొత్తం డమాల్ అన్నది, ఆదాయం పడిపోయింది. మరి పడిపోక ఏమవుతుంది? నువ్వు చేసే పనులకు ప్రాజెక్టులు రద్దు, కొత్త ప్రాజెక్టులు వద్దు, ఉన్నాయి మనం బెదిరియాలి. నేను ఢిల్లీకి పైసలు పంపాలి, మరి ఏం చేయాలి? ఆయన కుర్చీ కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు పంపాలి, నాయ పంపతే అడుగు వాడు కూడా. మరి ఏం చేయాలి? ఆయన పిలుస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, బెదిరించే వరకు మార్కెట్ ఏమవుతుంది? ఆగమాగం జగన్నాథం. ఏం జరుగుతుందంటే ఇవాళకి తెలియదు. పోనీ ఒక్క బిల్డర్ నువ్వు పక్కకు తీసుకుపోయి మెల్లగా మాట్లాడి, ఏడుపు ఒక్కటే తక్కువ. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ నువ్వు పక్కకు తీసుకుపోయి మాట్లాడి, ఏడుపు ఒక్కటే తక్కువ. మార్కెట్లో ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి అంటే ఎవరికి తెలియదు. ఇది కూడా చెప్తున్నాను, ఒక మేబీ ఒక రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ దగ్గర ఉన్నాయేమో, కానీ ఎక్కడ లేవు మార్కెట్లో పైసలు.